కొత్త వాళ్ళని పరిచయం లేని వాళ్ళని చూస్తే అది అట్లా అరుస్తూనే ఉంటుంది. వారిలో కూడా కబురు చేసిన వెంటనే మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఐఎస్ఆర్ఓ చైర్మన్ అబ్దుల్ కమాల్ వారి యొక్క టీచర్ కి నివాళులు అర్పించడానికి ఇంకొక 4 గంటల్లో ఇక్కడికి వస్తున్నారు. ఆయన ప్రాణాలకి టార్గెట్ కంట్రీస్ వల్ల ప్రమాదం పొంచి ఉందని ఐబీ వాన్ చేసింది. అయినా లెక్క చేయక చనిపోయింది నా తండ్రి లాంటి వారు తప్పకుండా ఆయన సమాధి దగ్గరకు వచ్చి నివాళులు అర్పిస్తానని ఒంటిగా ఇక్కడికి వస్తున్నారు. ఆయనని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ చుట్టుపక్కల నుంచి ఎందరో వస్తారు. వచ్చే వాళ్ళ పేర్లు, వారి అడ్రస్లు, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ మర్చిపోకుండా మీ పోలీస్ డైరీలో రాసి పెట్టుకోండి. ఆయన తిరిగి వెళ్లేంత వరకు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరకుకు వచ్చే రూట్లన్నింటి క్లోజ్ చేయండి. మీ అనుమతి లేకుండా ఎవరు లోపలికి రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. ఓకే, వీఆర్ ఆల్ వాచ్ డాగ్స్, డిస్పర్స్. నీలాగా ఇక్కడ చదువుకున్న ఒక కుర్రవాడు ఇప్పుడు ర్యాకెట్ తయారు చేస్తున్నాడు. రే, ఏంట్రా వర్షంలో ఇలా వచ్చా? రే, మీరనుకున్నట్టు మాథ్యూ సార్ది సహజ మరణం కాదు, వాడు ఆయన్ని చంపేశాడు. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, మాథ్యూ సార్ చనిపోతే ఖచ్చితంగా అబ్దుల్ కమాల్ వస్తారని వాడికి తెలుసుంటుంది. అసలు ఈ ప్లాన్ అంతా అబ్దుల్ కమాల్ గారిని చంపడానికి. రే, నువ్వు అనుకున్నట్టుగా అంత ఈజీగా ఆయన దగ్గరికి రాలేర్రా. 7 అంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. 1.5 కిలోమీటర్ వరకు ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయితే ఆ 1.5 కిలోమీటర్ల అవతల నుంచి ఆయన చంపబోతున్నాడు. రే, అబ్దుల్ కమాల్ గారు వచ్చేలాగా వాడు ఎక్కడున్నాడో ఎలాగోలా కనిపెట్టాలరా, లేకపోతే మా నాన్న జీవితం అంతా జైల్లోనే గడపాల్సి వస్తుందిరా. సార్, సార్, ఎస్ సార్, కమింగ్ సార్. రే, నేను ఫోన్ చేస్తాను.